అందరికి నమస్కారం. మనకి కోవిడ్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది మనకి అందరికి తెలుసు. మనం తెలుసుకున్నాం, అందరం అనుకున్నాం పట్టణాలకే ఉంటుంది కోవిడ్, మనకి రాదని అందరం అనుకున్నాం. అలాంటిది రెండు మూడు రోజుల్లో పెద్ద ఎత్తున మొత్తం ఊరంతా కూడా కోవిడ్ వస్తుంది జరిగింది. ప్రభుత్వం స్పందించిన దాంట్లో కొంచెం ఆలస్యమైన శివా గారు ఇమీడియట్ స్పందిస్తాం. అంతేకాకుండా ఆయన నాకు చెప్తాం కూడా జరిగింది, మన ఊరంతా ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దాం. అప్పుడు అమెరికా నుంచి డాక్టర్లు తీసుకుని చాలా మంది కూడా వీడియో ద్వారా మాట్లాడి మందుల దగ్గర నుంచి మీ బ్లడ్ ఆక్సిజన్ తీసుకుంటా అన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాం జరిగింది. దీనివల్ల ఏంటంటే కోవిడ్ అనేది జాగ్రత్తలు తీసుకోకపోతే అందరికి వస్తుంది. కోవిడ్ వచ్చిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటే ఎవరు చనిపోయే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం. ఆ చర్యలు అనేది చాలా ముఖ్యమైనది. ఊర్లో అందరు వచ్చారు, మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, దగ్గు జలుబు గాని జ్వరం వస్తే ఇమీడియట్ చెప్పండి. ఇమీడియట్ చెప్తే దానివల్ల రెండు జరుగుతాయి. ఒకటి, ఎవరికైతే ఒకవేళ కోవిడ్ వచ్చుంటే వాళ్ళు మనం కాపాడుకోవచ్చు. రెండోది, ఊర్లో ఎవరికి రాకుండా ఉంటుంది. ఎందుకంటే మొన్న ఏం జరిగిందంటే ఒక కుటుంబానికి వచ్చింది, ఇది ఏముందిలే మామూలు జ్వరం, రెండు బిళ్ళ వేసుకుంటే పోతుంది అనుకున్నారు, మొత్తం ఊరంతా వచ్చేసింది. కోవిడ్ అనేది పట్టణానికి ఊరికి తేడా తెలీదు, ధనవంతుడికి పేదవాడికి తేడా తెలీదు. కోవిడ్ అందరికీ వస్తుంది, మళ్ళీ మూడో వేవ్ కూడా వస్తుందని చెప్తున్నారు ఇప్పుడు నిపుణులు. ప్రధానమంత్రి గారు కూడా నిన్న మొన్న సమీక్ష పెట్టుకుంటూ ఇతర ముఖ్యమంత్రులు చెప్తున్నారు, కోవిడ్ వస్తుంది కనుక అప్పుడు చూసుకుందాం అనేది కాదు, ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా గ్రామస్తులందరూ నేను కోరేది రెండు మూడు విషయాలు. ఒకటి, అందరూ మాస్క్ వేసుకోవాలండి, అందరూ మాస్క్ వేసుకోవాలా, మాస్క్ ముక్కు మీద వేసుకోవాలా, అంటే మీరు కూడా కొంతమంది ఏంటంటే ముక్కు కింద పెట్టుకుంటున్నారు, దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. చాలా మందికి తెలియదు, అందుకే చెప్తున్నా కంపల్సరీ ముక్కు కూడా ముక్కు పైన ఉండాలి, మాస్క్ అందరు వేసుకోవాలి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ మాస్క్ వేసుకోవాలి మొదటిది. రెండోది, ఊర్లో ఎవరు గాని దగ్గు గాని జలుబు గాని తలనొప్పి కానివ్వండి వాంతులు కానివ్వండి ఏం వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా మనకు తెలియజేస్తే దానికి కావాల్సిన వైద్యం అందజేసానికి మనకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి కోవిడ్ వస్తే మామూలుగా జ్వరాలు వస్తాయి అనుకుంటాం, జ్వరాలు కాకుండా మిగతా వస్తున్నాయి. కొంతమందికి జలుబు వస్తున్నాయి, కొంతమందికి వచ్చిన తలనొప్పి అట్లా ఉంటుంది, అది కోవిడ్ అయి ఉండదు. అందుకే మీరందరూ ముందులు తెలియజేస్తే అవసరమైన మందులు కానివ్వండి అన్ని కూడా పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మిమ్మల్ని అందరం జాగ్రత్త కాపాడుకోవాలా, అందరూ జాగ్రత్త ఉండాలా. ఈ రెండు మూడు నెలలు తగిన జాగ్రత్తలు మీరందరూ తీసుకోవాలి కింద గ్రామస్తులందరూ కోరుతున్నా. మూడోది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సినేషన్ ఇస్తానంటుంది, అంటే ఇంజక్షన్ రెండు సార్లు తీసుకోవాలి కోవిడ్ కి. నేను మీ అందరూ కూడా చెప్తున్నా అందరం తీసుకోవాలా. నేను ఇప్పటికీ ఒక ఇంజక్షన్ తీసుకున్నా, నేను ఒక ఇంజక్షన్ ఇప్పటికీ తీసుకున్నా, అందరం తీసుకోవాలమ్మా, పెద్దవాళ్ళ గాని అందరం తీసుకోవాలా. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఆ వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత కూడా కోవిడ్ రావచ్చు, కానీ ఆసుపత్రికి వెళ్లే పరిస్థితులు ఉండదు. మేము కొంత తలనొప్పి అట్లా ఉందంటే దగ్గు జలుబు కొంచెం జ్వరం వస్తుంది, అంతేగాని హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం ఉండదు. అందుకే గ్రామస్తులందరూ కోరేది ఈ మూడు జాగ్రత్తలు తీసుకుంటే మన గ్రామంలో కోవిడ్ రాకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరందరూ చాలా ఇబ్బంది పడ్డారు, కోవిడ్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, చాలా ఇబ్బందులు పడ్డారు, తలనొప్పులు ఒంటి నొప్పులు ఒళ్ళు నొప్పులు అంటే మనల్ని కూడా కొంతమంది చనిపోయారు. అది ఇంకోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న గ్రామస్తులందరిపై ఉంది. మీకు అండగా నిలబడడానికి శివ గారు ఎటు ఇక్కడ కష్టపడుతున్నారు. నిజంగానే కోవిడ్ అప్పుడు ఆయన కూడా ప్రతి ఇంటికి తిరిగి ఆ చిన్నది పెట్టారు కదా, తొందర వెళ్ళిపోయిన పెట్టి
ఎంతందో కనుక్కున్నారు అది తీసుకునే అమెరికాలో ఉన్న డాక్టర్లు పాపం ఎవరికి ఎంత ఇవ్వాలి ఏ మందులు ఇవ్వాలి అని చెప్పడం జరిగింది అందువల్ల చాలా మంది మనం కాపాడుకునే అవకాశం నిజంగా ఆయన అభినందిస్తున్నా ఎందుకంటే కోవిడ్ సమయంలో జనాల ఇంట్లో కోవిడ్ వస్తే వాళ్ళు వదిలేసి మనం పారిపోతాం అలాంటిది ఊరే కుటుంబ సభ్యులుగా భావించి ఆయన అద్భుతంగా సేవ చేశారు నిజంగానే హృదయపూర్వక ధన్యవాదములు నేను నా వంతు నేను సహకరించడానికి సిద్ధమున్నా గానీ చేసేదానికి ఊర్లో పనిచేసానికి ఎవరో ఒకరు నిలబడాలి నేను అన్ని ఊర్లు నేను తిరగలేను కనుక అలాంటి శివగారు పాపం బాగా కష్టపడ్డారు అరిసెలు మీకు అందుబాటులో ఉంటాం కష్టపడతాం మీకు ఎలాంటి సమస్య లేకుండా పోరాడడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాను మీ అందరికీ నేను తెలుసుకుంటూ ఇప్పటికి వచ్చేప్పుడు చాలా మంది చెప్పారు వాలంటీర్లు కానీ కొంతమంది అధికారులు పార్టీ రంగు చూస్తున్నారన్న దానివల్ల మాకు ఇంటి స్థలాలు ఇవ్వకుండా దాటేస్తున్నారు పెన్షన్ కార్డులో కుటుంబ సభ్యుల్ని విడగొట్టాలంటే అది చేయనీయట్లేదని కూడా చెప్పడం జరిగింది సర్పంచ్ గారికి అధికారాలు ఉన్నాయి కానీ ఆ అధికారాలని తొక్కేయాలని కొంతమంది అధికారులు బట్టి అనుకుంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు అధికారులు కూడా నేను చెప్తున్నాను చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఎందుకంటే సర్పంచ్ అనేది రాజ్యాంగం కల్పించారు మనందరికి రాష్ట్రపతి గారికి భారతదేశంలో ఉన్న రాష్ట్రపతి గారికి చెట్ల మీద సంతకం పెట్టి అర్హత ఉన్నది కానీ సర్పంచ్ గారికి అర్హత ఇచ్చింది రాజ్యాంగం అదే మన రాజ్యాంగం గొప్పతనం ఆ రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులందరి పైన ఉంది శివ గారు చెప్పిన అన్ని విషయాలు మాట్లాడం ఆ విషయాలపైన తప్పనిసరిగా నేను కూడా టేకప్ చేసి పోరాడతాం నేను హామీ ఇచ్చాను రేపు కౌన్సిల్ కూడా పెట్టట్లేదు అసెంబ్లీ కూడా పెట్టట్లేదు పారిపోతున్నారు ఈ ప్రభుత్వం ఒకరోజు పెడతారంటే అసెంబ్లీ గిట్ట పోరాడని చెప్పి ఇన్ని సమస్యలు ఉన్నాయి ఒకరోజు పెడతారంటే ఎవరంటే కోవిడ్ అంటారు మళ్ళీ చేయాల్సిన ఏదో పనులను చేస్తున్నారు అసెంబ్లీ పెట్టండి మేము పోరాడుతాం ప్రజల సమస్యల పైన అంటే ఈ ప్రభుత్వం వణికొచ్చింది అన్ని బయటపడతాయని భయపడిపోయి ఈరోజు అసెంబ్లీ పెట్టే పరిస్థితులు లేదు ప్రభుత్వం మనం అందరూ చూస్తున్నాం ప్రభుత్వం 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు లాగేస్తున్నారు ఏమన్నా నిత్యావసర సరుకులు ధరలు పెరిగినాయా నూనె ధర పెరిగింది చింతపండు ధర పెరిగింది కరెంటు ధరలు పెరిగినాయి ఇంటి పన్ను పెరిగింది మళ్ళీ గ్యాస్ పెరిగింది బస్ ఛార్జీలు పెరిగినాయి చెప్తే చాలా ఉన్నాయి నాకు రోజు సరిపోదు అంటే ఆనాడు జగన్ అడిగా చెప్పారు కదా పెంచుకుంటూ పోతాను అదే స్పీడ్ లో పెంచుతూ పోతున్నాడు ఏమా ఇప్పుడు ఎల్లు కట్టమంటాడు ఎంత కట్టాలి చెప్పు సిమెంట్ పెరాలా జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 2 సంవత్సరాల్లో 100% పెరిగింది సిమెంట్ ధర స్టీల్ ధరలు పెరిగినాయి ఇసుక దొరకట్లా ఇసుక ధర కాదు ఇసుక దొరకట్లా అంత నీటి కట్టేసి అంత కట్టేశాడు అది పెంచేశాడు ఇసుక ఇంకా మద్యం తెలుసు కదా ఏమా క్వార్టర్ బాటిల్ ధరలు పెంచేశాడు అన్ని పెంచేశాడు ఎంత అన్యాయం చూడండి ఇప్పుడు ఇల్లు కట్టుకోమంటాడు ఎట్ట కట్టాలా ప్రభుత్వం పైన ఉన్న బాధ్యత ఆనాడు ఏం చెప్పాడు మీరు కట్టుకోవాలంటే మీరు కట్టుకోండి లేదంటే ప్రభుత్వం కట్టిస్తుందని చెప్పాడు అవునా కదా చెప్పాడా చెప్పలేదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాట మార్చుకుంటున్నాడు అధికారులేమో మీరు ఫౌండేషన్ లేకపోతే వెనక్కి తీసుకుంటారు ఎవరిచ్చాడు మీకు అర్హత తీసుకున్నాం కదా అధికారులు అడుగుతున్నా ఎవరిచ్చాడు మీకు అర్హత